వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ముఖ్యంగా దసరా నవరాత్రులలో 4వ రోజు ఆ తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. ఇంట్లో పంచామృతాలతో అన్నపూర్ణాదేవికి అభిషేకము ఎలా చేసుకున్నాను, పారిజాత పుష్పాలతో అలంకరణ, పూజా విధానము, వంటగదిలో అన్నపూర్ణాదేవిని ఎలా పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ముందుగా వంటగదిలో అన్నపూర్ణాదేవిని నేను ఎలా పెట్టుకున్నానో చూద్దాము. ఈరోజు ఇంటి ముందు ఇలా సింపుల్గా ముగ్గు వేసుకున్నాను. అలాగే వంటగదినంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుని అక్కడక్కడ ఇలా ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో కూడా పొయ్యి కింద, అలాగే పొయ్యికి కూడా పసుపు కుంకాలని సమర్పించాను. ఒక కార్నర్లో అన్నపూర్ణాదేవిని ఇలా ఒక గిన్నెలో కొద్దిగా బియ్యము, ఆ బియ్యం పైన అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను. ఒక చిట్టి ముత్యాల మాలతో ఆ తల్లికి ఇలా అలంకరణ చేసుకున్నాను. అన్నపూర్ణాదేవి విగ్రహము నాకు ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు. తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల దర్శనం కోసము అక్కను కలిశాను. ఎంతో ప్రేమతో నాకు అన్నపూర్ణాదేవి విగ్రహం గిఫ్ట్ చేసి చక్కగా వంటగదిలో పెట్టుకో అని చెప్పారు. ఇలా నేను వంటగదిలో ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి. కిచెన్కి సంబంధించి 2-3 వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను. ప్రతిదీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అని ఈసారి ఎప్పుడైనా క్లియర్గా ఒక వ్లాగ్ లాగా షేర్ చేసుకుంటాను. ఇలా వంటగదిని చక్కగా క్లీన్ చేసుకుని అన్నపూర్ణాదేవిని ఇలా పెట్టుకున్నాను. నైవేద్యం కోసము ఈరోజు ఆ తల్లికి పంచామృతాలని ఇలా సిద్ధం చేసుకున్నాను. పూజకి కావాల్సిన పూజా సామాగ్రి, అష్టోత్రం పూజ కోసము పారిజాత పుష్పాలు, అలంకరణ కోసము చామంతి పుష్పాలు, గులాబీ పువ్వులు, ఇలా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను. తాంబూలం కోసము తమలపాకులు, కామాక్షి దీపం అలంకరణ కోసము పూల మాల, అన్నపూర్ణాదేవి అలంకరణ కోసము కొన్ని కూరగాయలు, ఇలా కావాల్సినవన్నీ ముందుగా మనము ఏర్పాటు చేసుకోవటం వల్ల పూజ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆ తల్లికి ఇలా సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకుని సింహాసనం పైన అమ్మవారి చిత్రపటము, అలాగే ప్రతిరోజు నిత్యము నేను పూజ చేసుకునే విగ్రహము, ప్రతిదీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. దీపారాధన కోసము ఇలా 2 దీపాలు, కామాక్షి దీపం కోసము ఒక ప్లేట్లో కామాక్షి దీపము, కుంకుమ పూజ కోసము చిన్న తామరి పుష్పము, అన్నీ కూడా ముందుగా ఇలా సిద్ధం చేసుకున్నాను. అన్నపూర్ణాదేవికి అభిషేకం కోసము ఆ తల్లిని ఇలా ఒక ప్లేట్లో ఆకు పైన ఆ తల్లి విగ్రహం పెట్టుకున్నాను. అలాగే సింహాసనము పీట పైన ధాన్య బుట్టలో ముత్యాలు, బుట్టకి 2 వైపులు అమ్మవారి పాదాలు, అన్నీ ఇలా సిద్ధం చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను. ముందుగా కామాక్షి దీపము, ఆ తర్వాత అటు ఇటు పెట్టుకున్న దీపాలని వెలిగించుకున్నాను. దీపం ధూపం అన్నీ కూడా ఆ తల్లికి చూపించాను. అన్నపూర్ణాదేవి విగ్రహము అమ్మ మనకి గిఫ్ట్ చేస్తే చాలా మంచిది అని అంటారండి. నాకు కూడా పూజా మందిరంలో నేను పెట్టుకున్న వెండి అన్నపూర్ణాదేవి విగ్రహము అమ్మ గిఫ్ట్ చేశారు. ఆడపిల్లలకి తల్లి అన్నపూర్ణాదేవిని గిఫ్ట్ రూపంలో ఇస్తే చాలా మంచిదంట. దీపారాధన అయిన తర్వాత ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని పుష్పాలతో అలంకరణ చేసుకుని పారిజాత పుష్పాలతో అమ్మవారి చిత్రపటం దగ్గర అష్టోత్రం చదువుకుంటూ నిండుగా ఆ తల్లి పాదాల దగ్గర అష్టోత్రం పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి దగ్గర అభిషేకం మొదలుపెట్టాను. ముందుగా కొద్దిగా నీళ్ళతో ఆ తల్లికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత పంచామృతాలతో ఆ తల్లికి అభిషేకం చేసుకున్నాను. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు.
ఇంట్లో అన్నపూర్ణాదేవికి ఇలా చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. అభిషేకం అయిన తర్వాత రెండు చేతులతో ఆ తల్లిని నమస్కారం చేసుకుని అభిషేకం చేసిన ఆ ప్లేట్లో ఉన్న పంచామృతాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే అమ్మవారి విగ్రహము అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా చేతితో తీసుకుని చక్కగా శుభ్రం చేసుకున్నాను. ప్లేట్ అలాగే విగ్రహము క్లీన్ చేసుకుని మళ్ళీ యథావిధిగా ఆ ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో ఒక ఆకు పైన ఒక చిన్న గిన్నెలో బియ్యము, బియ్యం పైన అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను. ఆ తల్లి పాదాల దగ్గర రెండు పుష్పాలని సమర్పించి అలంకరణ కోసము ముందుగానే కూరగాయలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను కదా, ఆ కూరగాయలతో ఆ తల్లికి ఈరోజు చక్కగా అలంకరణ చేసుకున్నాను. నేను చేసిన అలంకరణ మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి. ఒక హ్యాపీనెస్, ఈరోజు టెంపుల్స్లో అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేస్తారు. అలా కూరగాయలతో అలంకరణ చేసిన తర్వాత ఆ కూరగాయలన్నీ కూడా భక్తులకి పంచిపెడతారు మంచిది అని. నేను కూడా అన్నపూర్ణాదేవికి కూరగాయలతో చక్కగా ఇలా అలంకరణ చేసుకుని పూజ చేసుకున్నాను. నేను చేసిన అలంకరణ మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి. ఒక హ్యాపీనెస్ అంతే. నిండుగా కూరగాయలతో ఆ తల్లికి అలంకరణ అయిన తర్వాత తామర గింజలతో అమ్మవారి విగ్రహం దగ్గర పూజ మొదలుపెట్టాను. ఒక్కొక్క నామం మనసులో చెప్పుకుంటూ ఆ తల్లి పాదాల దగ్గర తామర గింజలతో పూజ చేసుకున్న తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. దసరా నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు. నేను కూడా అలాగే ఈరోజు కూడా కామాక్షి దీపం ప్లేట్లో ఒక చిన్న తామరి పుష్పం పెట్టుకుని ఆ పువ్వులో ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకుంటున్నాను. అలా పూజ చేసిన తర్వాత పూజ చేసిన కుంకాన్ని కొద్దిగా తీసి పెట్టుకున్నాను. ఇలా ఈరోజు ఆ తల్లికి పూజ చేసుకున్నాను. పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా తల్లికి నమస్కారం చేసుకుని కర్పూర హారతి ఇచ్చాను. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులలో 4వ రోజు నా పూజా విధానము, పారిజాత పుష్పాలతో అలంకరణ, అలాగే అన్నపూర్ణాదేవికి కూరగాయలతో నేను చేసిన అలంకరణ, వంటగదిలో అన్నపూర్ణాదేవిని ఎలా పెట్టుకున్నాను, ఇలా ప్రతిదీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నేను వీడియో షేర్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతుంది. ఆ తల్లి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. అందరము ఆరోగ్యంగా, ఆనందంగా, జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరెవరైనా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్, టిప్స్ షేర్ చేయాలి అనుకుంటే హ్యాపీగా కామెంట్ ద్వారా లేదా ఇన్స్టా ద్వారా షేర్ చేయండి. నాకు తెలవనివి మీ ద్వారా తెలుసుకుని వాటిని కూడా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.